నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డింపుల్ శృతి యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారనే అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, మా మమ్మీ ఈరోజు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెట్ మిల్క్ షేక్ చేయబోతుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను. వన్ లీటరా? ఓకే, నెక్స్ట్ ఎన్ని? ఫోర్ క్యారెట్స్ పీల్ చేసి పెట్టుకోవాలా? పాలు మరగబెట్టుకోవాలి. మనం పాల్ని బాగా మరగబెట్టుకోవాలంట. ఎంతసేపు మమ్మీ? ఒక 5 మినిట్సా? 20 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలంట ఈ మిల్క్. సో మనం పీల్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్స్ని మనం కుక్కర్లో వేసుకోవాలన్నమాట. ఈ క్యారెట్స్ డిఫరెంట్ మిల్క్ షేక్ తయారు చేయడానికి ఏమో కానీ ఈ స్లైసెస్ అన్నీ నేనే తినేస్తున్నాను. ఎన్ని విజిల్స్? 10 విజిల్స్ రావాలంట. ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి అండ్ 10 విజిల్స్ రావాలి. చూడండి, బాగా పాలు మరుగుతున్నాయన్నమాట. ఇవి రెండు రెడీ అయ్యేలోపు కాజు అండ్ బాదం ఇలా తురుముకోవాలన్నమాట. చూడండి, కాజు అయితే ఇలా తురిమి పెట్టుకున్నాము, పక్కన బాదం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. పాలు బాగా హీట్ అయ్యాయన్నమాట. సో ఇప్పుడు 1/2 గ్లాస్ ఆఫ్ షుగర్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కెర అంతా కరగాలన్నమాట. క్యారెట్ అయితే బాగా ఉడికిపోయింది. బాగా చల్లారిన తర్వాత మిక్సీ ఆడించుకోవాలి. క్యారెట్ చల్లారిపోయింది, అందుకే మిక్సీ ఆడించుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. ఇందులోకి యాడ్ చేసేసుకుందాం మిక్సీ పట్టుకున్న క్యారెట్ని. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చిక్కగా ఉన్న వాళ్ళకి ఇలా తాగినా పర్లేదు, చిక్కగా ఉంది కాబట్టి. మా మమ్మీ కొన్ని వాటర్ యాడ్ చేస్తుందంట. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తుంది. ఇంకా 10 మినిట్స్ ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి దీన్ని, ఎందుకంటే క్యారెట్ కూడా యాడ్ చేసాం కదా. ఇన్ కేస్ మీకు స్వీట్ సరిపోదు అనుకునే వాళ్ళు ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేసుకోండి. చూడండి ఎంత టెక్స్చర్ నీట్గా. నాకైతే ఎప్పుడెప్పుడు ఈ మిల్క్ షేక్ ట్రై చేద్దామా అని ఉంది. ఏంటి మమ్మీ? ఓకే, సో వేడి మీద అయినా తాగొచ్చు, చల్లారిన తర్వాత అయినా తాగొచ్చు. సో టేస్టీ టేస్టీ క్యారెట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. నేను మీకు ముందే పక్కన తీసి పెట్టుకోమని చెప్పాను కదా, కాజు తురుముకున్నది అండ్ బాదం కట్ చేసుకున్నది. ఇప్పుడు గార్నిష్ చేయడానికి మమ్మీ యాడ్ చేస్తుంది. ఇప్పుడు సో ఫైనల్గా మా మమ్మీ నాకు టేస్ట్ చేయమని ఇస్తుంది అన్నమాట. నేను టేస్ట్ చేయబోతున్నాను ఇప్పుడు. మీరు కూడా మీ ఇంట్లో వెరైటీ క్యారెట్ మిల్క్ షేక్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డింపుల్ శృతి యూట్యూబ్ ఛానల్. గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.